ఆర్సీబీ మరొకసారి అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మరొకసారి హోమ్ గ్రౌండ్ లో దారుణంగా ఊడింది. అవును ఫ్రెండ్స్, ఆర్సీబీ ఈ టీంలో గొప్ప గొప్ప పేరున్న ప్లేయర్స్ ఉంటారు, కానీ మ్యాచ్ని మాత్రం గెలిపించరు. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఆర్సీబీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఒకప్పుడు బెంగళూరులో చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీని ఓడించేంత దమ్ము ఏ టీంకి ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆర్సీబీని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే దారుణంగా ఓడించి వెళ్తున్నాయి మిగతా టీమ్స్. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 181 పరుగులు చేసింది, 5 వికెట్స్ కోల్పోయి క్వింటన్ డికాక్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 5 సిక్స్లు 8 ఫోర్లతో 81 రన్స్ బాదాడు. చివర్లో పూరన్ పిచ్చి కొట్టుడు కొట్టాడు, 21 బంతుల్లోనే 5 సిక్స్లు 1 ఫోర్తో 40 రన్స్ దంచి పడేశాడు. వీరిద్దరు సూపర్ బ్యాటింగ్ తోడు మిగతా ప్లేయర్స్ కూడా తలో కొన్ని రన్స్ సాధించడంతో ఎల్ఎస్జీ 181 రన్స్ చేసింది. ఇక ఈ టార్గెట్ చేదనలో ఆర్సీబీ మ్యాచ్ లో ఉంది అంటే ఫస్ట్ 4 ఓవర్సే. ఆ 4 ఓవర్లలో 36 రన్స్ చేసింది వికెట్ నష్టపోకుండా. ఇక 5వ ఓవర్ నుండి వికెట్ల పతనం మొదలైంది అంటే చివరి వరకు అది కొనసాగుతూనే ఉంది, వరుసగా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆల్అౌట్ అయిన ఫస్ట్ టీమ్ గా కూడా బెంగళూరు చెత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ని గెలిపించిన 1 హీరో ఎవరంటే మయాంక్ యాదవ్. ఈ స్పీడ్ స్టార్ బెంగళూరు బ్యాటర్స్ ని బెంబేలెత్తించాడు. తన జెట్ స్పీడ్ బౌలింగ్ ని ఎదుర్కోలేక ఆర్సీబీ బ్యాటర్స్ తడబడ్డారు. మాక్స్వెల్, కెమరన్ గ్రీన్, రజత్ పటిదార్ ఇలా కీలకమైన వికెట్స్ ని కూల్చి ఎల్ఎస్జీ ఘన విజయం సాధించడంలో మయాంక్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. మయాంక్ యాదవ్ తానేసిన 4 ఓవర్లలో జస్ట్ 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లను కూల్చాడు. ఎకానమీ బిలో 4 అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు అని. కేవలం స్పీడ్ మాత్రమే కాదు, యాక్యురసీతో బౌలింగ్ వేస్తూ ఆపోజిట్ టీమ్ ని హడలెత్తిస్తూ లక్నోకి మాత్రం విజయాలని అందిస్తున్నాడు. ఇక ఈ గెలుపుతో ఎల్ఎస్జీ పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి చేరుకోగా ఆర్సీబీ 9th ప్లేస్కి పడిపోయింది. మరి ఆర్సీబీకి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? వరుస ఓటములకు చెక్ పెట్టి గెలుపు బాట పడుతుందా? కమెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ బౌలింగ్ని మీరు ఎంజాయ్ చేస్తే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.